Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కొత్త పల్లవి తన గొప్ప ఏమీ లేదని ఒప్పుకున్నట్లేనా? చంద్రబాబు అందుకే రాజకీయ అపర చాణక్యుడని అంటారు. కాదేది వాడకానికి అనర్హం అన్న తీరి చంద్రబాబుది. తన పరం తేడా లేకుండా సమయానుకూలంగా దేనినైనా వాడుకోవడంలో ఆయన దిట్ట. ఎన్టీఆర్ అల్లుడిగా టీడీపీలో చేరి టాప్ లెవెల్ నాయకుడిగా ఎదిగిన ఆ మీదట సొంత మామనే పక్కకు నెట్టేసి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని పట్టేసిన అది ఒక చంద్రబాబుకే చెల్లు. ఇటు ప్రభుత్వాన్ని పట్టేసినా అది ఒక్క చంద్రబాబుకే చెల్లు. 25 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ మరణించారు. అయినా ఇప్పటికీ ఆయన ఫోటోను పేరుని తన పాలిటిక్స్ కొరకు వాడుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నాటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ప్రకటించారు. అది ఎన్టీఆర్ పండితుల నుంచి అన్నీ చూసి పెట్టుకున్న శుభముహూర్తం. ఆ విధంగా ముహూర్త బలం గట్టిది కావడంతో మళ్ళీ మార్చి వచ్చే నాటికి ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. ఇక ఎన్టీఆర్కి ఒకసారి వెన్నుపోటు నాదెండ్ల రూపంలో ఎదురైతే తట్టుకున్నారంటే అది ముహూర్త బలమే అంటారు. రెండవ మారు మాత్రం అది అసలు కాయలేకపోయింది. కానీ పార్టీ పెట్టిన సుముహూర్తం పుణ్యమా అని మరో ఏడాది నాటికి 4 పదుల వయస్సును టీడీపీ పూర్తి చేసుకోబోతోంది. ఇప్పుడు చంద్రబాబు అదే చెబుతున్నారు. టీడీపీ స్థాపించిన ముహూర్తం గట్టిదని అంటున్నారు. ఇంతకాలం తన సామర్థ్యం మీద చంద్రబాబు తెగ లెక్చర్లు దంచేవారు. పార్టీకి పటిష్టమైన కార్యకర్తల బలం ఉందని కూడా గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పేవారు. నాయకులు ఎందరు పోయినా టీడీపీ గెలిచి తీరుతుందని కూడా ధీమా వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం సీన్ వేరేగా ఉంది. పంచాయతీ లెవెల్లోనే పార్టీ పునాదులు కదిలిపోయాయి. దాంతో జాతకాలను పెద్దగా నమ్మని చంద్రబాబు నోటి వెంట ముహూర్తాలు మూఢ విశ్వాసాలు ఒక్కొక్కటిగా అలా వస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా టీడీపీ బ్రతికి ఉంటుంది తమ్ముళ్ళు, నన్ను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, ఎన్టీఆర్ని కూడా కాదు ఆయన పెట్టిన ముహూర్తాన్ని నమ్మండి అంటూ చంద్రబాబు అంటున్నారంటేనే టీడీపీ దేని మీద ఆధారపడుతుందో అర్థమైపోతోంది. అదిగో ఎన్నికలు మరో 1.5 ఏళ్లలో వచ్చేస్తున్నాయి, ఇక వచ్చేది మన ప్రభుత్వమే అని చంద్రబాబు బాగానే గర్జిస్తున్నారు. టీడీపీకి ఎదురు లేదు, తిరుగులేదు అంటూ చెప్పుకొస్తున్నారు. ఏదో ముహూర్తాన్న పుట్టిన చాలా పార్టీలు దేశంలో ఇంకా అలాగే ఉన్నాయి. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ కూడా ఉంది. మరి అవి అధికారంలో శాశ్వతంగా ఉన్నాయా? మరి చంద్రబాబు ముహూర్తం అంటూ మూఢనమ్మకాల వెంట పడుతున్నారు అంటేనే పతనం ఎక్కడో మొదలైందని కదా అంటున్నారు ప్రత్యర్థులు. కుప్పంలో అన్ని పంచాయతీలు కోల్పోయాక చంద్రబాబు కేడర్కి చెప్పుకోవడానికి ఏమీ లేక ఎన్టీఆర్ పెట్టిన మంచి ముహూర్తం టీడీపీ గెలుస్తుందంటున్నారు. అదే నిజమనుకుంటే ఆ బలమైన ముహూర్తం ఎన్టీఆర్కి వెన్నుపోట్లు కాకుండా ఆపగలిగిందా? ఆయన్ని మాజీ ముఖ్యమంత్రిని కాకుండా ఉంచగలిగిందా?